ముసలితనం కొంతమందిలో జ్ఞానాన్ని నశింపజేసి విశ్లేషణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అందుకే సదరు ముసలివారు చేసే విశ్లేషణలు చాలా వికారంగా అబ్జర్వ్డ్గా ఉంటాయి ఇక మనం చర్చించుకోబోయే టాపిక్ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు సెన్స్ లేకుండా చేసిన ఒక విశ్లేషణ గురించి సదరు ఇమంది ఒక కుల మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ బాలకృష్ణ నంబర్ వన్ చిరంజీవి నంబర్ టూ అని ప్రకటించాడు సరే బాలకృష్ణ అంటే అభిమానంతో అలా ప్రకటించాడనుకుందాం కానీ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి సినిమాలను కూడా ఫ్లాప్స్ అనే దుస్సాహసం చేశాడు ఇంకా చాలా చెప్పాడు చిరంజీవి స్లో అంట బాలయ్య బాబు చాలా స్పీడ్ అంట ఇంకా చిరంజీవి చేసే డాన్సులు నటన బాలకృష్ణ కూడా చేసేస్తాడంట అలాగే చిరంజీవి సినిమా బిజినెస్ నేటి యంగ్ హీరోల సినిమా బిజినెస్తో పోటీ పడదంట ఈ మంది లాంటి చైల్డిష్ మైండ్ సెట్స్ కలిగి వారి కోసం ఈ వివరణ చిరంజీవి ఫ్లాప్ చిత్రం వసూళ్లు ఎప్పుడూ కూడా బాలకృష్ణ హిట్ సినిమా వసూళ్లతో సమానంగా ఉంటాయి అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం యాభై ఐదు కోట్లు మాత్రమే ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ నూట ముప్పై కోట్లకు పైగా అంటే అఖండపై దాదాపు మూడు రెట్లు ఎక్కువ అన్నమాట ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ సర్కారు వారి పాట కన్నా ఇరవై కోట్లు ఎక్కువ ఇక రీఎంట్రీతో చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ద్వారా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆ సినిమా నూట ఐదు కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసింది చిరంజీవి సైర చిత్రం ఇతర భాషల్లో ఫ్లాప్ అయింది అది వాస్తవం కానీ తెలుగు రాష్ట్రాల్లో నూట ఆరు కోట్లకు పైగా షేర్ సాధించి మరొక నాన్ బాహుబలి బిగ్గెస్ట్ గ్రాసర్గా అప్పటికి నిలిచింది ఈ చిత్రం మొత్తం మీద నూట యాభై కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించింది మూర్ఖంగా ఇష్టం వచ్చిన అనాలసిస్ గాలి మాటల ద్వారా చేసేయడం కాదు స్టాటిస్టికల్గా రికార్డెడ్గా మన విశ్లేషణ ఉండాలి ఇక గత మూడు దశాబ్దాల బాలకృష్ణ హిట్ ఫ్లాప్ల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఘోరాతి ఘోరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మూడు చిత్రాలు బి గోపాల్ కాంబినేషన్లో రెండు చిత్రాలు మరో ఒకటి రెండు చిత్రాల మినహా ముప్పైకి పైగా ఇచ్చాడు బాలకృష్ణ చిరంజీవి ఆచార్య క్లోజింగ్ కలెక్షన్ నలభై ఏడు కోట్లు అదే మన బాలయ్యబాబు ఫ్లాప్ సినిమాలకు అయితే సింగిల్ డిజిట్లో ఉంటుంది వ్యవహారం ఎన్టీఆర్ మహానాయకుడు పరమవీర చక్ర తదితర చిత్రాలు రెండు కోట్లకు అటూ ఇటుగా వసూలు చేశాయి చివరిగా ఇమందికి ఒక సలహా బాబు ఇమంది మీరు చిరంజీవి మీద ఈర్షగా ఉంటే యోగా అండ్ మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ వృద్ధాప్యంలో అవి మంచి ఫలితాలను ఇస్తాయి